జనసేన కార్యకర్తల్లో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉంటారు. ఈ యంగ్స్టర్స్ కి ఆవేశం ఉంటుంది. ఆవేశాన్ని పనివైపు మళ్ళిస్తే ప్రయోజనం ఏంటన్నటువంటిది జనతరంగం కార్యక్రమంలో స్పష్టంగా కనబడింది. పెద్ద ఎత్తున వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం, ఇంటింటికి వెళ్ళటం, ఈ సందర్భంలో కొన్ని అంశాలు వాళ్ళకు కూడా తెలిసింది. ప్రజలు ఎలా అడుగుతారు, వెళ్ళిన చోట చాలా మంది అడిగింది ఏంటంటే, సరేనయ్యా మీ పార్టీకి ఓటేయాలంటే గుర్తేది, మీ పార్టీకి ఏంటి గుర్తు, మీ పార్టీ రాష్ట్రం అంతా చేస్తుందా, అట్లాగే ఇది ఎట్లా సంపాదిస్తారు, ఈ డబ్బులు ఎలా తెస్తారు, ఇవి ఎలా అమలు చేస్తారు, ఇట్లాంటివి అడిగినప్పుడు కొంతమంది కుర్రోళ్ళు అయ్యేటప్పటికి లేదమ్మా పవన్ కళ్యాణ్ నమ్మి అని చెప్పడం, లేదంటే ఇంకా భవిష్యత్తులో మళ్ళీ వస్తాం మిమ్మల్ని కలుస్తామని చెప్పి కొంతమంది పెద్దరకంగా మాట్లాడినటువంటి పరిస్థితి నేను గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేశాను. ఇక్కడ పని అనేటువంటిది కార్యకర్తలకు అవసరం. వాళ్ళకి ఈ జనతరంగం లాంటి వాటికి వెళ్ళేటువంటి వాళ్ళకి మోటివేషన్స్, మోటివేటర్లు అవసరం. అంటే ఏం చెప్పాలి, గుర్తు అంటే గుర్తు త్వరలో వస్తుంది, మళ్ళీ ఆ గుర్తు వచ్చాక మీ దగ్గరకు వస్తాం, అట్లాగే ఇప్పుడైతే ఈ స్కీమ్స్ మీ దగ్గరకు తీసుకొస్తున్నాం, మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎట్లాంటి పరిస్థితి ఉంది, నమ్ముతున్నారా నమ్మట్లేదా, నమ్ముతుంటే ఎందుకు నమ్ముతున్నారు, నమ్మకపోతే ఎందుకు నమ్మట్లేదు, నమ్ముతానికి కారణమైనటువంటి అంశాల్లో అసలు నిజం ఇది అంటే లోపమైతే ఇది, లేదంటే రైట్ అయితే ఇది, ఇది వాళ్ళతో డిస్కస్ చేయాలి. మాకు ఓటేయండి అని అడగడమే కాకుండా అవతల వాళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి ప్లస్ వాళ్ళు ఏమి ఉంచుతున్నారు, దాంట్లో ఉన్నటువంటి మైనస్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది జనతరంగం స్టార్టింగ్ డేస్ లో జరిగింది కాస్త క్రమంగా తగ్గుతుంది. ఎక్కువగా సోషల్ మీడియా మీద ఎవరన్నా చిన్న మాట అంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అది అవతల వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. అంటే ఎవరైతే రెచ్చగొట్టాలనుకుంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు వీళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతారు. అదొక పెద్ద ట్రాప్, ఒక రకంగా ఓ చిన్న కామెంట్ చేయడం, దాని మీద వీళ్ళందరూ పడిపోవడం, దానికి మళ్ళీ వాళ్ళు కౌంటర్లు వేసుకుంటాం, ఇద్దరు తిట్టుకుంటా ఉంటే ఇద్దరు అపరిపక్వంగా ఉన్నటువంటి వర్గాల కింద చూసి మూడో వాళ్ళ వైపు చూసేందుకు ప్రజలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి దానికి స్పందించక్కర్లేదు. అవతలోళ్ళని పట్టించుకోకపోవడం కూడా పెద్ద స్పందన. అవతలోళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలని కబ్బించే మనుషులని తెలిసినప్పుడు వాళ్ళకెళ్ళి సమాధానాలు చెప్తూ కూర్చుంటే వాళ్ళు రోజు ప్రశ్నలే వేస్తారు. ప్రశ్నే అక్కడ వినేవాడు ఎర్రవాడైతే చెప్పేవాళ్ళు డాష్ డాష్ అని ఓ సామెతుందన్నమాట అక్కడ. మనం ఈ చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళకి సంబంధించి వింటూ వెరితనంగా కూర్చునే కంటే కూడా పార్టీని దిశాదిశ నిర్దేశించుకోవాల్సినటువంటి బాధ్యత గ్రౌండ్ లెవెల్లో అయితే ఈ కేడర్ అందరికీ ఉంది. ప్రస్తుతం ఆ విషయాన్ని నుంచి డీవియేట్ చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ల బుడుకు రక్తాన్ని, వీళ్లలో ఉండేటువంటి ఆవేశాన్ని వాడుకోవడం కోసం కావాలని అవతల పార్టీల్లో ఉన్నటువంటి సీగ్రేడ్ డిగ్రేడ్ లీడర్లు ఎక్కువగా ఇది చేసేది. అంటే డిగ్రేడ్ అంటే వాళ్ళు ఏదో తక్కువ టోళ్ళది కాదు నేను అనేది. లీడర్లలో ఒక డివిజన్ స్థాయి, తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి అంటే శాసనసభ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, ఆ పైన రాష్ట్ర స్థాయి ఇట్లా ఉంటారు. వీళ్లలో ఈ డివిజన్ స్థాయి వాళ్ళు, నియోజకవర్గాల స్థాయి వాళ్ళు మాట్లాడే మాటలకే భారీ ఎత్తున రెస్పాండ్ అయిపోతారు. కొంతమంది అసలు ఆ స్థాయి లేని వాళ్ళటువంటి మాటలకు కూడా వాళ్ళు ఏదో కావాలని ఒక రెచ్చగొట్టే పదం, దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయిపోతూ ఉంటే వీళ్ళని ముందు పెట్టి ఆ పార్టీలు గేమ్లా ఆ గేములలో పడాలో పడకూడదో నిర్ణయించుకుని తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత జనసేన కార్యకర్తల మీద ఉంది. అదే సందర్భంలో మిగతా పార్టీని గైడ్ చేసుకోవడం అనేటువంటిది సిస్టమేటిక్ ప్లానింగ్ లో ఒక భాగం. మరి అది చేస్తారా, ఎంతవరకు చేస్తారా అనేటువంటిది టైం విల్ టేక్. అది ఏం జరుగుతుందో చూద్దాం.